ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మ మహాగణాధిపతి నమ మురుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞాన పశువునామా సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన శతాతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభద్రి గంటల పచ్చాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన వరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక అంశాలు పుజుకుంటాయి అనుకూలమైన వాతావరణం ఏర్పరుచుకోవడానికి వీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఆత్మ బలాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు నూతన ఉద్యోగానికి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు మనసుని ఉండుగా శుభకార్యాలు చేయలేకపోయాం అనేటటువంటి బాధ మనసులో ఉన్న సామూహికంగా ఏర్పడేటువంటి దురదృష్టానికి ఈ కరోనా వల్ల వచ్చిన అనర్థానికి ఎవరూ కారణం కాదు మన జాతరకు అంతకంటే కారణం కాదు అని తెలుసుకొని మీకు మీరుగా ధైర్యం చెప్పుకొని స్థిరగా నిలబడగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కూడాను మిమ్మల్ని మీరు శక్కించుకునే ప్రయత్నాలు చేస్తారు మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకుంటారు పరిశీలన చేసుకుంటారు చేస్తున్న కార్యక్రమాలు మంచివా కావాలని ఒక ఆలోచన వచ్చే విధంగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వస్తారు బంధువులకి స్నేహితులకి ఆర్థిక సహాయం చేయలేకపోయినా మాట సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటారు రాజకీయ పరపతి వాళ్ళ కోసం ఉపయోగిస్తారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా పాచికలు కలపాలో ఇప్పటి నుంచి ఆలోచన చేస్తారు అదేవిధంగా అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల గురించి సివిల్ సర్వీసుల గురించి పోటీ పరీక్షల విజయ సాధించడం గురించి ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు సంప్రాప్తిస్తాయి ఈ మేషరాశిలో జన్మించిన వారు మహాపాశుపతి కక్కడాన్ని ధరించాలి అదేవిధంగా ఆవునెయ్యితోటి గత తళ్ళతో దీపారాధన చేయటం లక్ష్మీ తావరవత్తులు వత్తులు వెలిగించడం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ అవ్వండి రాజు వారికి ఆర్థిక పరణ విషయాల్లో సర్దుబాటు చేయగలుగుతారు మీకున్నటువంటి బలాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆశిస్తారు అదేవిధంగా రాజకీయ పలుకుబడిని బాగా ఏర్పరచుకోగలుగుతారు వివాహ శుభకార్యాలు గృహప్రవేశ గృహారంభాది కార్యక్రమాలు దిగ్విజయంగా చేయగలుగుతారు ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు పద పదికి సహాయం చేసే వ్యక్తిగా అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకుంటారు నిరాడంబరంగా ఉండేటువంటి మీ శైలి అందరికీ కూడాను ఆదర్శప్రాయంగా మారుతుంది ఏమీ లేని వాళ్ళే ఎగిరెగిరి పడుతుంటే అన్నీ ఉన్న మీరు వడ్డించిన విస్తరలాగా పైకి ఎగబాకాలని చెప్పని చూడరు పేరు దిష్ఠుల కోసం మంచి కీర్తి కోసం మనం చేసే పైత్రాలు కట్టే కూడాను భగవంతునికే వదిలేసి ఆ పీడిత బాధిత జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటం మంచిదని చెప్పారు మీరు భావిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి గ్రహగతులు ఆ విధంగా సూచిస్తున్నాయి అదే కోణంలో సంతాన సంబంధాల విషయంలో కొత్త దిగులు ఏర్పడుతుంది వాళ్ళు ఎలా ఉన్నారా ఏమిటా అనే ఆలోచన వస్తుంది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు పైకి కలిగుట్టారు లోపల ఎన్ని బాధలు ఉన్నా కానీ దాన్ని మీరు బయటపెట్టడానికి ప్రయత్నం చేయరు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా కొన్ని ఆలోచనలు చేసుకొని వాటిని ఒక దారిలో పెట్టగలుగుతారు అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళని మీరు కూడా అభిమానించి మీ చేతిలో ఉన్న సహాయం చేస్తారు రాబోయేటటువంటి ఎన్నికల్లో అవసరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుల సమీకరణ చక్కగా చేయగలుగుతారు ఈ రాశి జన్మించేవారు సౌర కక్కడాన్ని ధరించాలి కాలభైరవ రూపు మెళ్ళలో ధరించాలి అదేవిధంగా ఆవునేయుతో అష్టములు గజలతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రాజు వారికి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఉంటారు ప్రతి విషయంలో కూడాను తెలివిగా వ్యవహరించి అవకాశాలు మీకు వచ్చే విధంగా పడతారు వచ్చిన అవకాశాలని చాలా జాగ్రత్తగా భయపడుతూ వాటిని నిర్వర్తించగలుగుతారు మీ స్థానాన్ని మీరు కాపాడుకోవడానికి తలకిత్తులుగా తపస్సు చేస్తారు బయట వాళ్ళకి ఎవరికీ కూడా మీ మానసికమైనటువంటి దిగులు పట్టుదల ఈ రెండూ కూడా ఎవరికి తెలియవు వైవాహ్ వైవాహిక సంబంధ విషయాలు శుభకార్యాల సంబంధ విషయాలు జీవిత భాగస్వామి చెప్పిన విధంగా చేయగలుగుతారు నలుగురితో పాటు నారాయణ పదిపత్నతో పాటు గోవింద అలా తప్ప మనం ప్రత్యేకంగా ఘనంగా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని అందరికీ స్పష్టం చేస్తారు అదే కోణంలో విద్యా సంబంధాల విషయాలు వ్యాపార వ్యవహారాలు అంత అనుకూలంగా ఉన్నావు విద్యా సంస్థలకి గడ్డు కాలం దాన్ని మీరు కూడా ఫేస్ చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది ఏ వ్యాపారం చేసినా కానీ సాగదని చెప్పని అర్థమైపోతుంది షట్టర్ వేసుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ లేదని తెలిసిపోతుంది ఒక చిల్లర కొట్టు వ్యాపారం మెడికల్ షాపులు వైద్య సంబంధిత వ్యాపారం వైద్య వ్యాపారం బాగుంటుంది అంతకు మించి చెప్పుకోవడానికి ఏ రకమైనటువంటి అంశము గోచరించట్లేదు దొంగ సన్యాసుల్ని కపటజ దృష్ల్ని నమ్మి మోసపోవద్దు ఇది మీకు క్షేమం కాదు ఈ రాశి జన్మించిన వారు పాశుపత కంకడాన్ని ధరించాలి అదేవిధంగా ఇంద్రాణి రూపుని కూడా మెళ్ళలో ధరించాలి అష్టములుగా తయారులతో ఆవు నెయ్యితో లక్ష్మీతావర ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన మానసికమైనటువంటి ధైర్యంతో మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తారు రాబోయే స్థాయి సంస్థల ఎన్నికలకి ఈ కరోనా అడ్డం మీకు మంచిదైంది మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి మీ గ్రూపుని బలోపేతం చేసుకోవడానికి తగిన సమయం కుదురుతుంది గేది ఎవరప్పుడు కూడాను సామూహిక దురదృష్టానికి కారణమైనటువంటి ఈ కరోనా వల్ల మీరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోవటం ఇబ్బంది పడటం జరుగుతుంది మనోధైర్యాన్ని గెలుగుంటారు ఎలాంటి సమస్యలైనా ఫేస్ చేద్దాం అనేటువంటి ధోరణిలో ఉంటారు ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి కర్కాట రాశి వారికి ఆధునికమైనటువంటి పోగడలు మంచివి కావని సనాతన సాంప్రదాయాలు పాటించడం చాలా మంచిదని భావిస్తారు విద్యా సంబంధ విషయాల్లో రాజీ పడరు కష్టపడతారు అనుకూలమైన ఫలితాలని సాధించి ఉద్యోగపరంగా మీ ప్రయత్నాల్ని సఫలీకృతం చేసుకుంటారు ఇటు సాంకేతిక విద్య కానివ్వండి ఇటు వైద్య విద్య కానివ్వండి ఇటు సాంకేతిక విద్య కానివ్వండి వైద్య విద్య కానివ్వండి చార్ట్ అకౌంటెన్సీ కానివ్వండి అదేవిధంగా ఎగ్రికల్చర్కి సంబంధించిన విద్య విషయాలు వ్యవసాయ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తుంది ఎన్నాళ్ళ నుంచి మీరు ఆశ ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది ఇది కొంతమంది విషయంలోనే అందరికీ కాదు అదేవిధంగా ప్రతి కోణంలోనూ ప్రతి దృక్పథంలోనూ మీ యొక్క పౌరూపతిష్టలు పెంచుకోవడానికి మీరు పైచలా చేస్తారు కీర్తి ప్రతిష్టల కోసం అడ్డదాలు తగ్గుతున్నారనేటువంటి విమర్శలు మీ మీద రావచ్చు అవి అండదారులు కాదు రహదారులే అని మీరు నిరూపిస్తారు అదేవిధంగా వివాహాది శుభకారయ్యారు చాలా గొప్ప మనసుతో నిండైన మనసుతోటి విశాలమైన హృదయంతో శుభకార్యాలని చాలా సింపుల్గా చేసి ముగిస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల అవకాశం ఉన్నంతవరకే నిండుగా పెళ్లి చేసుకోవడం అనేటువంటి విషయాన్ని వీరు భావిస్తారు అదేవిధంగా ధాన్యపు వ్యాపారం బియ్యపు వ్యాపారం ధాన్యాలకు సంబంధించిన అన్ని రకాల ధాన్యాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి ఎగుమతి దిగుమతి వ్యవహారాలు వ్యాపారాలు దివాలా తీస్తాయి మీరు గతంలో ఎంతో ఆలోచన చేసి బంగారం మీద పెట్టిన పెట్టుబడి అవుతుంది మీ యొక్క ఆలోచన విధానం కరెక్టేన చెప్పని మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు ఆ పెరిగినటువంటి బంగారం ధరని ఆలోచన చేసి దాన్ని ఏమైనా పెట్టుబడి కింద పెడదామా ఏదైనా స్థలం కానీ పొలం కానీ కొందామా అనే ఆలోచనలో కొంత కాలం సా సాగుతుంది ఒక నిర్ణయానికి రాలేదు అదేవిధంగా మీకు సంబంధించిన విషయాల్లో ఎవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళ గురించి పత్రికా పరంగా మీడియా పరంగా పత్రికా పరంగా మీడియా పరంగా వాటన్నిటి కూడా బయటికి లాగుతారు న్యాయాన్ని నిజాన్ని ధర్మాన్ని మీరు వెలుగులోకి తెస్తారు చాలామంది దుర్మార్గులకి మీరు చేసినటువంటి పని వల్ల తగిన శిక్ష పడుతుంది సామాజికమైనటువంటి విషయాల్లో న్యాయం కోసం మీరు చేసినట్టు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి దూర ప్రాంతంలో ఉన్నటువంటి రక్త సంబంధికుల విషయంలో ఆందోళన ఉంటుంది వాళ్ళ ఉద్యోగ విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి మరేదైనా కావచ్చు దానివల్ల రక్త సంబంధికులు బాగుండాలని చెప్పిన పూజలు పురస్కారాలు చేయిస్తారు అష్టపులుగా తయారుతోటి ఆవు నేతో దీపారాధన చేయండి లక్ష్మీతామర ఒత్తులను ఉపయోగించండి పాశుపతి కంకడాన్ని ధరించండి కాలబర్ర రూపు మెళ్ళలో ధరించండి ప్రతిరోజు పతిరించడం రుణ విమోచన అంగారక సూత్రాన్ని పండించండి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి సింహరాశి సిబ్బరాశి వారికి ఆర్థికపరమైన విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోళ్ళలోనూ మిమ్మల్ని సంబంధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు నోరు మెదపకుండా ఏమీ మాట్లాడకుండా మిమ్మల్ని ఇబ్బందుల్లో పెడతారు బ్లడ్ తిక్కరదాని వాటర్ అనేటువంటి సూత్రాన్ని వాళ్ళు నమ్ముతారు ఆ విషయాన్ని వీరు గ్రహిస్తారు సరే సమయం వచ్చినప్పుడు మనం కూడా అలాగే చేద్దామని చెప్పి వీరు భావిస్తారు ఈ పక్కన ఉన్నవాడు ఈ భజన పొరలత కూడాను నా ద్వారా ప్రయోజనాలు పొందుతారు ఉన్నవాళ్ళే కానీ వీళ్ళకి ఎవరికి కూడా నా మీద అభిమానం లేదు అనే విషయాన్ని స్పష్టంగా వీరు గ్రహించగలుగుతారు అదే విషయాన్ని మీ జీవిత బాగా చెప్పగలుగుతారు వివాహాల శుభకార్యాలు ఉన్నతులు బాగానే చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త అభివృద్ధి కనపడుతుంది ఈ రాశిలో జన్మించిన వారు సౌర కక్కడాన్ని ధరించాలి ఇంద్రాణి రూపుని మెళ్ళో ధరించాలి ఆవు నెయ్యిని వేసి ఈ రెండింటి కలిపి దీపారాధన చేయటం తెల్ల జిల్లాని ఉత్తర్థోడు దీపారాధన చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు కూడాను నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ సూర్యభగవానుడి స్తోత్రం కానీ చదువుకోవటం చాలా మంచిది ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ లో లాగిన్ అవ్వండి శుభరాశి వారికి ఆర్థిక విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోళ్ళలోనూ మిమ్మల్ని సంబంధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు నోరు మెదపకుండా ఏమీ మాట్లాడకుండా మిమ్మల్ని ఇబ్బందుల్లో పెడతారు బ్లడ్ తిక్కరదాని వాటర్ అనేటువంటి సూత్రాన్ని వాడు నమ్ముతారు ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారు సరే సమయం వచ్చినప్పుడు మనం కూడా అలాగే చేస్తామని చెప్పి మీరు భావిస్తారు ఈ పక్కన ఉన్నవాడు ఈ భజల పొరల కూడాను నా ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారు ఉన్నవాళ్ళే కానీ వీళ్ళకి ఎవరికి కూడా నా మీద అభిమానం లేదు అనే విషయాన్ని స్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు అదే విషయాన్ని మీ జీవిత భాగస్వాదు చెప్పగలుగుతారు వివాహాల శుభకార్యాలు ఉన్నతుల్లో బాగానే చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా కొత్త అభివృద్ధి కనపడుతుంది ఈ రాశిలో జన్మించేవారు సౌర కక్కడాన్ని ధరించాలి ఇంద్రాణి రూపుని మెళ్ళో ధరించాలి ఆవు నెయ్యిని వేసి ఈ రెండింటినీ కలిపి దీపారాధన చేయటం తెల్లజిల్లెడు ఉత్తర్థుడు దీపారాధన చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు కూడాను నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ సూర్యభగవానుడి స్తోత్రం కానీ చదువుకోవటం చాలా మంచిది ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైనా పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు కన్యారాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులని మూడంతులు అధిక పెంచగలుగుతారు వివాహ శుభకార్యాలు బాగా చేయగలుగుతారు ఉన్నంతలో మీ చేతలో పరిస్థితుల ప్రభావం ఏర్పడినటువంటి నిబంధనల మధ్య మనస్ఫూర్తిగా సంతోషంతో శుభకార్యాలు చేయగలుగుతారు అయితే బ్యాండ్ మోడల్ పట్టలేకపోయాం ఒక పదివేల మందిని పిలవలేకపోయాం కనీసం ఒక వెయ్యి మందిని పిలవలేకపోయాం ఇలాంటి సందేహాలు పెళ్ళికి పాఠ కచేరీ లేకపోవటం ఇతరత్ర ఇవ్వలేకపోవటం నిరాడంబరంగా వివాహం జరగటం పెళ్ళికి ఎక్కువ మంది రాకపోవటం వచ్చిన వాళ్ళ కొంతమంది భోజనం చేయకపోవటం ఇవన్నీ మీ మనోవేదనకి కారణమవుతాయి ఎందుకంటే పరిస్థితులు బట్టి మనం నడుచుకోవాలి కనుక దీని గురించి పెద్దగా ఆలోచన చేసి నా పిస్టే ఏదో పోయిందని చెప్పి మీరు బాధపడద్దు నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద అంటాం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు బదిలీ కూడా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఒకటితో మిమ్మల్ని ముంచెత్తే వాళ్ళు మరింత గట్టిగా మీ ఒకరి ఉంటారు రాజకీయ పరమైన పదవి ఇప్పించాలని మీ మీద ఒత్తిడి తెస్తారు రాబోయే సారీ సంస్థ ఎన్నికల్లో మీరు ఎన్నికోవడం బాగుంటుందని వాళ్ళు భావిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునే కార్యక్రమా చేస్తారు ఉన్నదాన్ని ఉన్నట్టుగాను లేని దాన్ని ఉన్నట్టుగాను చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి పరిస్థితుల ప్రభావంలా మీకు ఇష్టం లేనటువంటి కొన్ని సిద్ధాంతాలని మీరు ఆచరించవలసి వస్తుంది మీకు ఇష్టం లేని కొన్ని పనులని చేయవలసి వస్తుంది వైద్య విద్య సాంకేతిక విద్య సివిల్ సర్వీసులు ఇవి లాభిస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ అంతర్గతమైనటువంటి వైరం ఏదైతే ఉందో అది అనర్థానికి దారితీస్తుందని మీ వాళ్ళకి గట్టిగా చెప్తారు అందరం యూనిటీగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం లేకపోతే మనం ఈ రకంగా వర్గపోరు పెట్టుకొని కుల పెట్టుకొని కులాలు మతాలు అంటే మనం ఈ రకంగా ఎవరి తాట వాళ్ళు వెళ్తే అందరికీ మిగిలేది చెప్పేనని చెప్పని మీరు చెబుతారు మీ మాటకు ఆకర్షితులై అందరూ కూడా ఒకే తాట మీద ఒకే మాట మీద నిలబడతారు ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైనటువంటి వ్యాపార వ్యవహారాలని సాధించుకోగలుగుతారు భవిష్యత్ ప్రణాళికని చక్కగా అంచనా వేయగలుగుతారు ఆగస్టు పదిహేను తర్వాత బాగుందని చెప్పని మీరు భావిస్తారు అనుకున్నట్టుగానే బాగుంటుంది కొత్త కోళ్ళలోనూ మిమ్మల్ని మంచిగా నిరూపించుకోవడానికి ఒక తత్వవేత్తగా నిరాశాపరుడుగా అన్నీ తెలిసినటువంటి వైరాగిగా మీ వాళ్ళు మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తారు నిజానికి ఏదో పాకులాడి సంపాదించాల్సిన అవసరం మీకు లేదు మీ తాపత్రయం అంతా కూడాను సంతానం గురించి మిమ్మల్ని నమ్ముకున్న బంధువులు మిత్రులు వీళ్ళ గురించి ఈ రాశిలో జన్మించేవారు దాన ధర్మాలకి వెనుకాడరు అయిన వాళ్ళందరికీ కూడాను అడిగినంత ఇస్తారు అప్పులు పెరిగిపోయినా అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి మానసికంగా టెక్షన్ పడరు ఇది కొత్తమంది విషయంలో వర్తిస్తుంది ఈ రాశిలో జన్మించేవారు ఆవు నేతో అష్టములుగా తేలతో లక్ష్మీ తావర ఒత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా సౌర కంకడాన్ని ధరించి కాలభైరవ రూపం వెళ్ళలో వేసుకోవటం చెప్పదగినటువంటి సూచన తులారాశి వారికి కెరియర్ పరంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు వచ్చినా వాటిని జాగ్రత్తగా అధిగమించగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితుల గురించి బంధువుల గురించి రక్త సంబంధికుల గురించి కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని మీరు వినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ చేతులైనంతలో ఇక్కడే ఉండి వాళ్ళకి సహాయం చేయగలుగుతారు భగవంతుల మీద భారం వేస్తారు మీరు చేసిన పూజలు పురస్కారాలు దాన ధర్మాలు అవి మీ బిడ్డలకి అక్కడికి వస్తాయి అదేవిధంగా ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన మీకు ఆ పుణ్యం ఊరికే పోదు మీ మీరు ఆశ పెట్టుకున్న వాళ్లకు వేరే వాళ్ళు ఉద్యోగం ఇస్తారు వివాహ శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు నిరాళంబనంగా చేయగలుగుతారు అయితే మానసికంగా మాత్రం చాలా సంతృప్తిగా నిండుగా ఉండగలుగుతారు విద్యా సంబంధ విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసెస్ సంబంధించిన విషయాలు సాధారణమైన విద్యా సంబంధ అంశాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మనం పరీక్ష రాసి పాస్ అవుతామో లేదు అని చెప్పని భయపడుతున్న కొంతమందికి మీరేమీ ఎఫర్ట్ చేయకూడగానే మీరు పాస్ అయినట్టుగా డిక్లరేషన్ వస్తుంది ఇది సామూహికమైనటువంటి దురదృష్టంతో పాటు సామూహికమైనటువంటి అదృష్టం కూడా కొన్ని సందర్భాల్లో కలిసి వస్తుంది అది మీకు లాభించే అంశంగా మారుతుంది వ్యాపార సంబంధాల విషయాల్లో ముఖ్యంగా ఎగుమతి వ్యాపారంలో ఎక్కువగా ఇబ్బందులు పడతారు మానసికమైనటువంటి బలహీనతకి తావు అనేది ఏర్పడుతుంది మనం చేయగలుగుతామా లేదా మనవల్ల అవుతుందా కాదా ఈ కరోనా దిగ్బంధనం ఇంకెన్నాడు మనం కాలం నిలబడలేము ఈ దిగ్బంధం ఇలాగ కొనసాగితే అనేటువంటి భావంలో రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చి మీరేం చేయాలని చెప్పి అనుకున్నా కానీ ఈ రకమైన భయోత్పాద వాతావరణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పక్కన వాళ్ళు మీకంటే మరీ పిరికివాళ్ళు వాళ్ళు మీరే కొంత ఇబ్బంది పడుతుంటే మానసికమైన ధైర్యం లేక పక్క వాళ్ళు ఇంకా భయపెడతారు అదే కోణంలో యూట్యూబ్లు ఈ టీవీలు పెట్టుకోవడం వీటి వల్ల కూడా ఎక్కడ చూసినా కరోనా అక్కడ పాకింది ఇక్కడ పాకింది దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిన్ ఇంకా రావడానికి ఒక సంవత్సరం పడుతుంది తొమ్మిది రేళ్ళు పడుతుంది ఏడు నెలలు పడుతుంది లేకపోతే వచ్చేసిద్ది సీక్రెట్గా బ్లాక్లు అమ్ముతున్నారు దాన్ని చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ కూడా రకరకాలైనటువంటి విషయాలు మీ మానసికమైన వేదన కారణమవుతాయి ఏది ఏమైనప్పటికీ మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఆగస్టు మొదటి వారంలో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అదే కూడా గృహప్రవేశం గృహారంభం అక్షరాభ్యాసం అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలని చక్కగా చేయగలుగుతారు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడంలో ప్రజా సంబంధాలు పెంచుకోగలుగుతారు ప్రజల్లో ఉన్నటువంటి మీకున్న ఖ్యాతిని మరింత ఇనుబడింప చేసుకోవడానికి మరింత వృద్ధి చేసుకోవడానికి చాలా కష్టపడతారు అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోడలోనూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు నేనేం తప్పు చేశాను ఈ శిక్ష ఏమిటి పరిస్థితి అని మీరు నమ్ముకున్న దైవాన్ని అడుగుతారు మీరు అనుకున్నట్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీకంటే స్థాయిలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా లెక్క చేయకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఈ రకమైన ఇబ్బందులు రావటం మీ పక్కన ఉన్నటువంటి గదులు నువ్వు అదని ఇదని మిమ్మల్ని ఆకాశాలకు ఎత్తడం దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు పరిస్థితులు గమనించి జాగ్రత్తగా వినయంగా విధేయంగా న్యాయబద్ధంగా వ్యవహరించండి ఎందుకంటే మనల్ని అభిమానించి ఒకనాడు తిండి పెట్టిన వాళ్ళు విజయ నిలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం భగవంతుని దృష్టిలో క్షమించడానికి నేరం ఇది కొత్త మందికే వర్తిస్తుంది కనుక చెప్పినటువంటి సూచనలు పాటించడం మంచిది ఈ రాశిలో జన్మించేవారు మహాపర్ష్పతి హోమం చేయటం మెళ్ళో కాలవర రూపు వేసుకోవటం చెప్పదగినటువంటి సూచన అష్టములుగా తేలలో ఆవు నేను కలిపి ఈ రెండింటితో సూచన ఏ పూజై ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ అవ్వండి వృషిక రాసి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికర కాలం గోచరిస్తుంది చేయవలసిన కార్యక్రమాలు మీ మీద ఉన్న బాధ్యతలు కొద్దిగా కూడా ముందు కదలవు ప్రతి విషయంలో కూడాను గుట్టు పాటించడం ఎక్కడ ఏ విషయం రచ్చకెక్కకుండా జాగ్రత్త పట్టం ఆత్మీయులైన వాళ్ళతో కూడాను నిజం చెప్పకపోవటం మనసులో ఉన్న వ్యధని పంచుకోకపోవటం ఇవన్నీ కలిసి మానసికమైనటువంటి ఒత్తిడికి కారణమవుతుంది ప్రతి ఒక్క విషయంలోనూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు అదేవిధంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు అదే కోణంలో మిమ్మల్ని కనిపెట్టేవాళ్ళు కూడా ఉంటారు మీ యొక్క లోపాలు ఏమైనా ఉంటే వాటిని మీడియా ద్వారా హైప్ చేసి మిమ్మల్ని ప్రశ్న పరిధిద్దామని చెప్పని వాళ్ళ కోరిక రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలన్న విషయంలో మీకంటే మీ ప్రత్యర్థులే ముందంజలో ఉంటారు మీరేమన్నా అప్పటిసం చూసుకోవచ్చు లేని పద్ధతిలో మీరు ఆలోచన చేస్తారు వీళ్ళు ఈ విధంగా ఆలోచన చేస్తారు సివిల్ సర్వీసుల్లో అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీల్లో పాల్గొని పరీక్షలు వ్రాసి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే వైద్యలా చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు వారాంతంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే మీ దృష్టిలో నేరం చేశారని చెప్పి భావిస్తారో వాళ్ళకి దేవుడే తగిన విధంగా శిక్ష వేస్తాడు ప్రతి విషయాన్ని దేవుడి మీద నెట్టేసి మీరు కాలక్షేపం చేస్తున్నారని ఇంట్లో వాళ్ళ దగ్గర ఇచ్చి ఒక నిరసన ధ్వని రావటం అనేది జరుగుతుంది ఈ రాశిలో జన్మించేవారు సౌర కంకడాన్ని ధరించాలి ఇంద్రానికి రూపు ధరించాలి ఆవురేయుతో అష్టములుగా తేలతోటి దీపారాధన చేయాలి జిల్లేడు తోడి దీపారాధన చాలా శ్రేష్టం ప్రతిరోజు పతి రక్షడలు రుణ విభూష గంగారోత్రాలు చదువుకోవటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా లాగిన్ అవ్వండి అనేక రకాల సమస్యలు పక్కన ఉన్నా దేన్ని లెక్క చేయకుండా వాటన్నిటి కూడాను పక్కన పెట్టి మీరు చేయదలుచుకునే కార్యక్రమాలు చేస్తారు సమస్యలు ఎప్పుడు కూడాను సమస్యలకి దారి తీయకూడదు సమస్యలకి పరిష్కారం ఉంది శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి అనేటువంటి విధానాన్ని మీరు నమ్ముకుంటారు ఎక్కడ కూడాను చాతకాలి పలడ్డు ఏమి ఉండదు అన్నీ కూడా సర్దుకుంటాయి ఒక మరణాన్ని ఆపడం తప్ప అన్ని పనులు మానవుడు చేయగలరు అనే భావనలో మీరుంటారు ఉంటారు వాళ్ళు చూసి అసూయపడరు వాళ్ళు ఎంత కష్టపడి మంచి పనులు చేశారా అని చెప్పని మీకు మీరు గారు అభినందిస్తారు అదేవిధంగా ఉన్నటువంటి సమస్యల్ని జాగ్రత్తగా ఎదుర్కొంటారు మీ పలుకుబడ్డు ఉపయోగిస్తారు శారీరకంగా మానసికంగా ఎంతగానో శ్రమపడి కొన్ని మంచి మార్గాలు ఏర్పరచుకోగలుగుతారు వివాహ శుభకార్యాలు చేయగలుగుతారు మీరు కోరుకునే సంబంధం అమ్మాయికి కుదురుతుంది లేకపోతే మీరు కోరుకున్నటువంటి కోడలు మీ ఇంటికి వస్తుంది ఇతరుల మాటలు కలవండి ఇతరులు చెప్పే విషయాలు కలవండి మీ చెవికి పెద్దగా ఎక్కవు ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు వాళ్ళు ఎందుకు లాంటి విషయాలు చెప్తున్నారు మీకు తెలుసు అందరి దగ్గర ఆడినటువంటి నాటకాలే మీ దగ్గర కూడా ప్లే చేస్తే అవి విఫలమైపోయాయన్న విషయాలు వాళ్ళు తెలుసుకోగలుగుతారు మనం అనవసరంగా జగముండితో మనం పెట్టుకున్నాం మన వల్ల కాదు మన దారి మనం చూసుకుందాం ఇంకొన్ని పట్టుకున్నాం అని వాళ్ళు వెళ్ళిపోతారు వాహన ఉంది నూతనమైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు కొత్త వరకు రుణాలను తీర్చివేస్తారు బ్యాంకులో ఉన్న రుణాల గురించి ఆలోచన చేయరు మళ్ళీ బ్యాంకులు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు మానసికమైన ఉత్సాహాన్ని మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టరు నా దారి దే కలిస్తే మీరు రాదీ నేను మీ దారిలోకి రావడం మాత్రం అసంభవం అది జరిగే పని కాదు అని స్పష్టంగా చెబుతారు విద్యాపరంగాను ఉద్యోగపురంగాను మీరు చేసే ఫలితాలు నూటికి నూరు రూపాయలు ఫలిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా చేయండి అందుకు అవసరమైనా పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు డాట్ ఇన్ లో అవ్వండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి దాచుకున్న డబ్బులు ఉపయోగపడతాయి ముందు జాగ్రత్తగా మీరు దాచుకున్న ధర మీ యొక్క అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది ఒకనాడు కొన్నటువంటి స్థలం ధర పది రెట్లు పెరుగుతుంది బంగారం మీద మీరు పెట్టిన పెట్టుబడి లాభిస్తుంది ప్రతి విషయంలోనూ ఇతరులు మీ సలహాలు తీసుకుంటారు దాని ప్రకారం నడుచుకుంటారు మీరు ఈ కరోనా వల్ల అష్ట దిగ్బంధనలో ఉన్నప్పటికీ అభివృద్ధికి సంబంధిత విషయాల్లో ఎంతో కొంత సాధించగలిగినప్పటికీ గతంలో మీరు చేసినటువంటి పనుల వల్ల ప్రస్తుతం మీరు బయటపడగలుగుతారు నిలబడగలుగుతారు అది ముందు చూపుతోటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇవాళ కరోనా వచ్చినా మనమే కదలకుడగా చెల్లించగా చెల్లించకుండా ఉండటానికి కారణం అదే కోణంలో ఐపిఎస్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం ఉంది పరీక్షలకు వెళ్లకుండాగానే ఇంట్లో కూర్చొని పాస్ అయినట్టుగా సర్టిఫికెట్ పొందగలుగుతారు ఇది కొత్త విషయంలో జరుగుతుంది వ్యవసాయ సంబంధమైన విషయాలు దిగుబడి దాని అమ్మకం పెట్టుబడి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే వ్యవసాయం చాలా లాభదాయకంగా ఉంటుంది మీకు మీ శ్రమ వృధా పోదు అన్ని రకాల వ్యాపారాలు ఈ కరోనా వల్ల ఎంతో దిగనాశీలిపోయినా ఎగతా చేసినటువంటి మీ వ్యవసాయమే ఈరోజు అందరికీ ఫలసాయం అవుతుంది ఆర్థికంగా పంట మీద వచ్చిన డబ్బుల వల్ల పుజుకోగలుగుతారు ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో తలదోచకూడదని నిర్ణయించుకుంటారు వివాహ శుభకార్యాలు అన్నప్రాసన గృహప్రవేశం గృహారంభం వంటి కార్యక్రమాలని విధి విధానంగా చేయగలుగుతారు చాలా కాలంగా సమస్యతో చాలా కాలంగా ఒక సమస్యతోటి మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య ఈ వారో తీరిపోతుంది ఈ రాశిలో జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి గేలినాడు శని నడుస్తుంది జన్మరాశిలో శని ఉన్నాడు అందుకని అఘోర పాశోమం చేయటం చెప్పదగినటువంటి సూచన కాలభైరవ రూపు కూడా ధరించాలి ప్రతిరోజు భద్రచం అష్టములుగా ఆవు ఆవునెయ్యితోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు భద్రచ కూడాను శనిశ్వర గ్రహ స్తోత్రం చేయటం శనిగ్రహ ప్రార్థన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి ఎక్కడ కూడాను బాధ వచ్చినప్పుడు బాధపడితే అది సమస్య అవుతుంది మీకు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా వాటిని మీరు మనసుకు తీసుకోరు పట్టించుకోరు ఎందుకని మొండివోడు రాజుకుంటే బలవంతులు ఉన్న సామెత మీ విషయంలో అవుతుంది ఏ జరిగినా కానీ పట్టించుకోరు మంచి జరిగినా పట్టించుకోరు మంచి దొరక్కపోయినా పట్టించుకోరు కరోనా వల్ల ఈ వైరస్ వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టనష్టాలు ఉన్నప్పటికీ ఏమీ పట్టనట్టుగా ఉంటారు మంచి రోజులు వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు ఎందుకు తొందర మనం ఒక్కడవే కాదు నష్టపోయింది ఇది ప్రపంచానికి వచ్చిన విపత్తు ఇదే మన జాతకంలో ఉన్నది కాదు అని మీరు సర్ది చెప్తారు మిమ్మల్ని మీరు సంపాదించుకుంటారు అభివృద్ధి కార్యక్రమాలకి మీ మేధస్సుతో బాటర్లు వేయగలుగుతారు ఆ బాటర్లో నడుస్తారు మీ ద్వారా పది మంది కూడా ప్రయోజనం పొందుతారు అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయాలు కొత్త ఇబ్బంది పడతాయి అసలు కొంతమంది విషయంలో మనం పదవిలో ఎదుర్కొన్నామా అనేటువంటి బాధ కలుగుతుంది వైద్య రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా కొంత బలోపేతమైనటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ డాక్టర్ మృతి మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి గురించి మీరెంతకాలో బాధపడతారు కష్టపడి ఇంత చదువు చదివి మనుషుల ప్రాణాలని రక్షిస్తున్నటువంటి మమ్మల్ని కేవలం కమర్షియల్గా దోపిడీదారులుగా పేర్కొనటం సరికాదని చెప్పి మీరు భావిస్తారు చదువుకున్న చదువుకి ఖర్చు పెట్టిన డబ్బులకి తగినటువంటి మూల్యం అనేది తీసుకోవటం అనేది కూడా అన్యాయం అని చెప్పని భావించడం చాలా అన్యాయం అని మీరు మానసికంగా బాధపడతారు ఏది ఏమైనప్పటికీ భగవంతు దృష్టిలో తప్పు చేయనంత వరకు నేను ఎవరికీ భయపడను అని కొంతమంది ధైర్యం కలిగి ఉంటారు ఈ శుభకార్యాల సందర్భంగా వచ్చినటువంటి ఇబ్బందులు కానివ్వండి మాట పట్టింపులు కానివ్వండి వాటిని వేటిని కూడా పట్టించుకోరు ముందు అనుగుణ కార్యక్రమం పూర్తి కావాలి దాని తర్వాత మనం ఏదైనా చేయాలి అని భావిస్తారు మీ జీవితాశై నెరవేరుతుంది ఈ వారం మీకు మంచి ఉద్యోగం వస్తుంది సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వార్త మీకు అందుతుంది మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను మీకు అడ్డు వస్తున్న వ్యక్తులకి తగిన విధంగా బుద్ధి చెప్తారు ఈ రాశిలో జన్మించేవారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి కాలభైరవ రూపును కూడా ధరించండి ఆవునితోటి అష్టములుగా తేలతోటి ఈ రెండింటి కలిపి ప్రతి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతి రెచ్చగూడము శరీశ్వర గ్రహ ప్రార్థన చేయటం దశరథ కృత శరీస్తోత్రాన్ని పఠించడం ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఖరుజు మేరలో కనిపిస్తున్నాయి ఉన్న ఉన్నంతలో హాయిగా సంతోషంగా బతకగలుగుతారు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ సర్దుబాటు చేసుకోగలుగుతారు మీ మీద ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో మీ గుడ్ విల్లే మీకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తుంది నీతి రిజాయితీ కొన్ని పద్ధతులు ఎవరైతే పెట్టుకున్నారో వాటి వల్ల మానసిక సంతృప్తి కలుగుతుంది ప్రాక్టికల్గా వాటి వల్ల కొంత ఆర్థికంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావు నలుగురితో పాటు మనం కూడా వెళ్ళి అదే రూట్లో వెళ్దాం భావనలో కొంతమంది ప్రోత్సహించి అందరితో పాటు మీరు కూడా మంచి మార్గంలో వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసినా బయట స్నేహితులు ఒత్తిడి చేసినా మీ సిద్ధాంతాలను తాకట్టు పెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు మీరు అనుకున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పరీక్ష బ్రహ్మాండంగా రాయగలుగుతారు మీకు అనుకూలైన ఫలితాలు వారం వస్తాయి దానికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది వా వాతావరణ పరంగా వచ్చినటువంటి ఈ జ్వరం కానివ్వండి దగ్గు కానివ్వండి జలుబు కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు పెద్దగా బాధపడొద్దు వాటిని లెక్క చేయొద్దు వాటికి కరోనాకి ఎలాంటి సంబంధం లేదు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి కరోనా మీకు సోకే అవకాశమే లేదు ఆ రకమైన మనోధైర్యంతో మీరు ముందుకు సాగలుగుతారు వర్కర్లకి ఎంతో కొంత జీతాలు ఇచ్చి వాళ్ళు పని మానేకుండా చేసుకోగలుగుతారు మళ్ళీ పని మళ్ళీ పరిధిరాలు ప్రారంభమైనప్పుడు వీళ్ళంతా ఉపయోగపడతారని చెప్పి భావిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా కొద్ది కొద్దిగా మేలు భగవంతులు ఇస్తాడు మంచి రోజులు వస్తున్నాయనేటువంటి గంటికలు చక్కగా వినిపిస్తాయి రాబోయే రోజులు మనమేనని చెప్పని ధైర్యంగా ఉండగలుగుతారు అదే కోణంలో రాజకీయ పదవి కోసం మీరు చేసే ప్రయత్నాలకి మీ ప్రత్యర్థి వర్గం గన్ని కొట్టిన మరొక వర్గం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది దానివల్ల మీరు అన్ని విధాలుగా లాపడగలుగుతారు మనసులో ఉన్నటువంటి ఇబ్బందికరమైన అంశాలని ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు సహజీవనం చేయడానికి అసలు అతగంటే కూడా ఇష్టపడరు మీరు నమ్ముకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే వెళ్ళాలని చెప్పి భావిస్తారు స్నేహితుల సహకారం పెద్దల సహకారం మీకు ఎంతకాలం ఉపశమనం కలిగిస్తాయి మంచిగా అనిపిస్తాయి వివాహాది శుభకార్యాల విషయం ఇంట్లో వాళ్ళకి అప్పచెప్తారు ఆ విషయాలు విధానాలు నాకు తెలియవు మీరే వైవాహిక సంబంధాల విషయాల్లో శుభకార్యాల్లో మీకు ఎలా తోస్తే అలా చేసుకోండి అని చెప్పని వాళ్ళకి అవసరమైన డబ్బుల్ని ఇవ్వటం అనేది జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ అష్టములుగా దేలతోటి ఆవునే తోటి లక్ష్మీతావర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి మెడలో కాళ రూపుని ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు మేషం నుంచి వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిధి గంటలు పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫతాలు తెలియజేశాను సర్వేజన సుఖలో భవంతు ఓం శాంతి శాంతి శాంతి